ఎలా అనిపించింది అనుపమ గారితో? అనుపమతో చాలా ఫ్రెండ్లీగా ఉంది. అసలు చెప్పాలంటే ఏంటంటే అమ్మాయి మలయాళి అన్న ఫీలింగే లేదు. తెలుగు బాగా మాట్లాడుతుంది, అమ్మాయి బాగా కలిసిపోతుంది, అన్నీ షేర్ చేసుకుంటుంది, మనం ఏం పలకరించినా విసుక్కోదు, ఏది అడిగినా చెప్తుంది. నాకు కొంత క్యూరియాసిటీ ఉండేది, ఎక్కడైనా వివిధ ప్రాంతాల్లో ఆ కల్చర్ ఎట్లా ఉంటాయి, ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళు అక్కడ ఎట్లా ఏం తింటారు, ఎలా ఉంటాయి అక్కడ అన్నీ, గుళ్ళు గోపురాల దగ్గర నుంచి హిస్టారికల్ ప్లేసెస్ ఏముంటాయి, ఇవన్నీ ఒక హిస్టరీ అంటే నాకు భలే పిచ్చి హిస్టరీ గురించి. సో అలా ఆ నేటివిటీ తెలుసుకోవాలని పిచ్చి పిచ్చి క్వశ్చన్ చేస్తే అన్నిటికీ ఓపికగా సమాధానం చెప్పి ఎన్ని క్వశ్చన్స్ అడిగాను ఆ పిల్లని, అంటే ఏం తింటావు, నీకేం ఇష్టము, హైదరాబాద్లో వస్తే ఇక్కడ ఏం తింటావు, ఎక్కడ ఉంటావు, ఎన్ని అడిగాను అన్నిటికీ చెప్పింది ఓపికగా, విసుక్కోలేదు. ఈమెంటి ఇన్ని ప్రశ్నలు వేసింది అంటే నేను అదే అన్నాను, నాకు కొంచెం ఇంట్రెస్ట్ అక్కడ ఏముంటుంది, కల్చరు ఎలా ఉంటుంది, ఇక్కడికి అక్కడికి తేడా ఏంటి అని అంటే ఒక సున్నితమైన వేలోనే అడిగాను. అయితే ఓపికగా సమాధానం చెప్పి. బట్ మీది కార్ సీన్ అయితే చాలా బాగుంటుంది, అక్కడ కన్వర్జేషన్ కావచ్చు, టిల్లు గారు చెప్పే డైలాగులు కావచ్చు, మా ఇంటి మహాలక్ష్మిరా అన్నట్టు వరలక్ష్మిరాతానికి వచ్చింది, మీ లక్ష్మి అంటారు. అక్కడ సీన్ అంతా జరిగేటప్పుడు ఎలా అంటే ఆ సీన్ పిక్చరైజేషన్ కావచ్చు, అక్కడ ఏమన్నా కొన్ని ఫన్ సీన్స్ కానీ అలాంటివి ఏమన్నా జరిగాయా అంటే? అక్కడ మహాలక్ష్మి ఏమో కానీ ఆమె ఆటం బొమ్మైంది లాస్ట్కు, మేమందరం మహాలక్ష్మి, ఏదో నా కొడుకు జీవితం సెటిల్ అయిపోతుంది, ఆవారాగా తిరుగుతున్నాడు, పెళ్లి చేసుకొని మేము ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే సీన్ రివర్స్ అయిపోయింది. కార్లో భలే ఎంజాయ్ చేశానండి. ఫస్ట్ టైం నేను ఒక కన్నడ మూవీ చేశాను, అది ఎడిటింగ్లో పోయింది, అప్పుడు చూశాను ఫస్ట్ ఫైటింగ్ సీక్వెన్స్. ఓకే, సో నాకు అట్లా ఫైటింగ్ ఇది చేంజింగ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నేను ఫస్ట్ టైం చూడటం అలాంటి సీన్స్ ఎలా తీస్తారు, ఎలా యాక్ట్ చేస్తారు అని చక్క కార్లో కూర్చోబెట్టారు. ఆ కోకోపేట రోడ్లలో హాయిగా తిరుగుతున్నాను, నైట్ చల్ల గాలి వస్తుంది, ఇంకేముంది, నిలబడే పని లేదు, ఎక్కువగా మనము ఎంత కష్టపడే పని లేదు, హాయ్ కూర్చోవడం, ఒక రెండు మాటలు మాట్లాడటం, భలే హ్యాపీగా అనిపించింది. నైట్ అంతా జరిగిందా షూట్? నైట్ అంతా వాళ్ళు షెడ్యూల్ అట్లా వేస్తారు, డే షూట్ ఉంటే డే టైం ఇస్తారు, 8 అవర్స్ అట్లా. ఎర్లీ మార్నింగ్ 4-5 ఒకసారి 6 కూడా అయినట్టు గుర్తుంది, కొంచెం తెల్ల తెల్లవారేటప్పుడు వెళ్ళాము ఒకసారి. ఆ సీన్ తో పాటు ఇంకొక సీన్ కూడా మంచి అంటే క్యాచీగా ఉన్న సీన్, వన్ నైట్ స్టాండ్ అని ఒక సీన్ పెట్టారు. అక్కడ కన్వర్జేషన్ కావచ్చు, మురళీధర్ గారు మేము వెళ్తాంలేమ్మా అని అనడం కానీ, కూర్చోండి కూర్చోండి అంటారు, ఎవరు కూర్చోండి అనే డైలాగులు. అండ్ వన్ నైట్ స్టాండ్ అనేది కూడా ఈ టిల్లుతో కొంచెం మన తెలుగు ప్రేక్షకులకి కొత్తగా అనిపిస్తున్న విషయం. ఆ సీన్ ఎలా జరిగింది, మీరు విన్నప్పుడు ఏమనుకున్నారు ఆ సీన్ గురించి? వెనకటి వాళ్ళం కాబట్టి ఇప్పటి జనరేషన్లో ఇలాంటి కొత్త కొత్త పదాలు అవన్నీ కొత్తగా అనిపించాయి. ఎవరు అక్కడ చెప్తున్నారు ఇట్లా ఈ డైలాగ్ గురించి, వన్ నైట్ స్టాండ్ అంటే నాకు తెలియక రాత్రంతా నిలబడి ఉండేదేమో అట్లా అనుకున్నాను అనమాట. ఏంటి ఇది నాకు అర్థం కాలేదు. సరే పక్కన ఎవరినో అడిగితే ఏంటి కాన్సెప్టు అంటే, లేదండి పెళ్ళికి ముందే కలిసి ఉండటము అది కాన్సెప్టు అంటే, ఓహో అలాంటిది పెడుతున్నారా అని కొంచెం, సరే మనం మాట్లాడకూడదు ఇలాంటి వాటి గురించి సైలెంట్ అయిపోయినాను. తర్వాత ఇప్పుడు సినిమా వైజ్ వచ్చినప్పుడు, ఇప్పుడు యూత్కు అట్రాక్టెడ్గా, యూత్కు రీచ్ అయ్యే విధంగా అంటే మోతాదుని మించని కాదు, కొంత తప్పదు అది వాళ్ళు సినిమాలో చూపించారు. కాకపోతే సినిమాలోది బయట అనుకరించకూడదు. మనం యూత్కి ఒక మంచి మెసేజ్ సందేశం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఏదైనా ఈ పిక్చర్ అనే కాదు, ఏ పిక్చర్లో అయినా దాంట్లో ఉన్న మంచిని మనం తీసుకోవాలి. కానీ ఏదో సినిమా కోసం మనం ఎన్నో చూపిస్తాం, అవన్నీ పిల్లలు మాత్రము ఆకడింపు చేసుకోకూడదు అని నేను చేసే రిక్వెస్ట్.